భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూర్పాడు మండలం మంచినేనిపేట పంచాయతీ పెద్దదండ గ్రామంలో ముగ్గురు దొంగలు బైక్ పై వెళ్తుండగా గూగుల్ అవుతూ కీరియా అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి ఉంది. అది గమనించిన దొంగలు ఇంటిలో చొరబడి కొంత నగదు బంగారం అపహరించి పారిపోవడానికి ప్రయత్నించగా ఇంటి యజమాని గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పారిపోతున్న దొంగలను పట్టుకున్నారు. వారిని తాళతో కట్టివేసి పిడుగుద్దులతో దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు దొంగలను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో తెలంగాణ విభిన్న ప్రభావంతుల సంఘం ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య బైక్ యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ గుండపనేని మాట్లాడుతూ త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా 3 రోజుల పాటు కొత్తగూడెం 36 వార్డుల్లో ఓటర్ చైతన్య యాత్రను నిర్వహించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ గుండపనేని. ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా యూజ్ చేసుకోవాలని ఒక ముఖ్య నేపథ్యంలోనే తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య యాత్రను మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఖచ్చితంగా ఆత్మగౌరవాన్ని చంపుకోకండి, మీ ఓటును అమ్ముకోకండి అనే ఒక ముఖ్య సందేశాన్ని ప్రజలకు అందిస్తూ వారిలో చైతన్యం కలిగిస్తూ ఖచ్చితంగా మంచి సమాజం రావాలంటే మంచి నాయకుడు రావాలి. కాబట్టి అలాంటి సమాజానికై ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా మంచి నాయకుడిని ఎన్నుకున్నట్లయితే మన సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అని చెప్పి కూడా ఒక ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి చైతన్యం కలిగించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము 3 రోజుల పాటు నిర్వహిస్తున్నాము. ఈరోజు 2వ రోజులో భాగంగా ఖచ్చితంగా అన్ని వార్డులలో తిరుగుతూ మేము ఓటర్లకు చైతన్యం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా యువత ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా రాజకీయ నాయకుల కళ్ళబోళి మాటలను నమ్మకుండా ఖచ్చితంగా మన కోసం ఎవరైతే నాయకులు మన వాయిస్ని వినిపించగలుగుతారో వారిని మాత్రమే గెలిపించవలసిందిగా మీ అందరికీ వినవిస్తున్నామండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఓటింగ్లో చైతన్యం రావాలి. అదేవిధంగా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎవరు డబ్బులు కమ్ముడు పోకండి. మన ఓటు అనేది 5 సంవత్సరాలకు మనని రాజుగా చేసేది, దాన్ని మనం దాన్ని నమ్ముకొని మనం బానిసలుగా తయారు కావద్దని చెప్పి కూడా నేను యువతకు సందేశం ఇస్తున్నాను. వద్దు వద్దు ఓటు.